విజయవాడ టీడీపీ కేసినేని నాని చంద్రబాబు నాయుడు నాయకత్వ సామర్థ్యానికే పరీక్ష పెడుతున్నారు. టీడీపీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఒక కేసినేని నాని మాత్రమే పార్టీ లైన్ను ధిక్కరిస్తూ పార్టీ విధానాలను ప్రశ్నిస్తూ బహిరంగంగా పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాలో. ఈ పోస్టుల వల్లే టీడీపీ నాయకత్వానికి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. గల్లా కుటుంబానికి టీడీపీ పోలిట్ బ్యూరోలో సభ్యత్వంతో పాటు గల్లా జయదేవ్కు పార్లమెంటరీ పార్టీ టీడీపీ నేతగా పగ్గాలు అప్పగించడంతో కేసినేని నాని అసంతృప్తి రగిలింది. తనను కేవలం లోక్సభలో విప్పు పదవికి మాత్రమే పరిమితం చేసి తనకంటే వయసులో చిన్నవారైన గల్లా జయదేవ్ను ఏకంగా పార్లమెంటరీ పార్టీ టీడీపీ నేతగా నియమించడాన్ని కేసినేని నాని జీర్ణించుకోలేకపోయారు. ఆ సమయంలోనే తాను విప్పు పదవిని తిరస్కరిస్తున్నాను అంటూ నేరుగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టి కలకలం లేపారు కేసినేని నాని. దాంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా చంద్రబాబు నాయుడు ఇంటికి పిలిపించుకొని బుజ్జగించే ప్రయత్నాలు చేసినా కూడా కేసినేని నాని వెనక్కు తగ్గినట్లు కనిపించడం లేదు. గల్లా కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు కృష్ణా జిల్లాలో దేవినేని ఉమాకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడాన్ని కేసినేని నాని ప్రశ్నిస్తూ వచ్చారు. చంద్రబాబు నాయుడు బుజ్జగించిన తర్వాత కూడా కేసినేని నాని మెత్తబడలేదు అనడానికి తాజాగా ఆయన సోషల్ మీడియాలో పెట్టిన మరో పోస్ట్ నిదర్శనంగా నిలుస్తోంది. ఇటీవల కృష్ణా జిల్లా నుంచి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో స్థానం సంపాదించిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని అభినందించిన కేసినేని నాని అదే సమయంలో తనకు మంత్రి పదవి వచ్చేలా మంత్రి పదవి ఇప్పించిన దేవినేని ఉమాకు జీవితాంతం కొడాలి నాని రుణపడి ఉండాలి అంటూ కేసినేని నాని సోషల్ మీడియాలో ఒక వ్యాఖ్యను పోస్టు చేశారు. ఇది ఇప్పుడే టీడీపీలో చర్చనీయాంశమైంది. గుడివాడ టీడీపీ టికెట్టు దేవినేని అవినాష్కు దక్కేలా చక్రం తిప్పింది దేవినేని ఉమానే. దేవినేని అవినాష్కు గుడివాడ టికెట్ ఇస్తే గెలిపించుకొని వస్తాము అని చంద్రబాబు నాయుడును ఒప్పించి దేవినేని ఉమా దేవినేని అవినాష్కు గుడివాడ టీడీపీ టికెట్ వచ్చేలా చేశారని చెబుతున్నారు. అయితే అక్కడ దేవినేని అవినాష్ ఓడిపోయారు, కొడాలి నాని గెలిచారు. గుడివాడలో టీడీపీ ఓడిపోవడానికి దేవినేని ఉమాయే ప్రధాన కారణం అని ఎత్తి చూపడంలో భాగంగానే కేసినేని నాని తనకు మంత్రి పదవి దక్కేలా చేసిన దేవినేని ఉమాకు కొడాలి నాని జీవితాంతరం రుణపడి ఉండాలి అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. పార్టీ కృష్ణా జిల్లాలో ఓడిపోయిన తర్వాత కూడా, మంత్రిగా ఉన్న దేవినేని ఉమా ఓడిపోయిన తర్వాత కూడా ఆయనకే చంద్రబాబు నాయుడు ఎందుకు జిల్లాలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అన్నది కేసినేని నాని ప్రధాన అభ్యంతరం. అయితే తాజాగా పదే పదే సోషల్ మీడియాలో కేసినేని చేస్తున్న వ్యాఖ్యలు ఇవి దేవినేని ఉమాకో ఇతర టీడీపీ నేతలకో కంటే చంద్రబాబు నాయుడు నాయకత్వానికే పెద్ద పరీక్షగా మారుతున్నాయి. ఒక ఎంపీ గెలిచిన ఎంపీ పదే పదే ఇలా పార్టీ నాయకత్వాన్ని పార్టీ నిర్ణయాలను ధిక్కరిస్తూ తోటి నేతలను ఎత్తిపడుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నా సరే చంద్రబాబు నాయుడు ఎలాంటి చర్యలు తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఒకవేళ ఇలాగే పరిస్థితి కొనసాగితే కేసినేని నాని ఇలాగే పదే పదే పోస్టులు పెడుతున్నా ఇతర నేతలను ఇబ్బంది పెడుతున్నా చంద్రబాబు నాయుడు ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే కేసినేని నానిని చూసి మరికొందరు కూడా ఇలాగే ధిక్కార స్వరం వినిపించే అవకాశం ఉంటుంది అన్న ఆందోళన కూడా టీడీపీలో వ్యక్తమవుతోంది. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం కేసినేని నానిపై చర్యలు తీసుకునేంత సాహసం ఇప్పుడు చేస్తారా అన్నది కూడా పెద్ద ప్రశ్నే. కేసినేని నాని మాత్రం అన్నిటికీ సిద్ధపడే, తనను టీడీపీ నుంచి బయటకు గెంటి వేసినా సరే అది తనకు మంచే జరుగుతుంది అన్న భావనకు వచ్చిన తరువాతే ఇలా తెగించి వరుసగా పార్టీ నాయకత్వాన్ని ధిక్కరిస్తూ పోస్టులు పెడుతున్నారు అన్న అభిప్రాయం కూడా టీడీపీలో వ్యక్తమవుతోంది.